నేను అచ్చమ్మ అమ్మలాగా ఉంటారు, మా అమ్మేమో అచ్చమ్మ తాతగారిలాగా ఉంటుంది. సో లైక్ యూనో లక్కీగా ఐఎమ్ ఫార్చునేట్, అది నా అదృష్టంగా భావిస్తాను. అండ్ చాలామంది అంటారు ఆయన పాత్ర కూడా వేసాను, సో అదే మన కథానాయకుడిలో. సో ఐఎమ్ జస్ట్ ఫార్చునేట్ అండి, అంతే. అండ్ ప్లస్ ఆయన మా నన్ను మా తాత అయినా తండ్రిలాగా పెంచారు ఆల్ మై లైఫ్. సో ఆయనతో ఎక్కువ చనువుగా ఉండేవాడిని. సో తెలియకుండా కొన్ని మ్యానరిజమ్స్ ఇవన్నీ యూనో ఆస్మోసిస్ అంటారు కదా, తెలియకుండా అయిపోతాయి. అందరికంటే ఎక్కువ క్లోజ్ మీతోనే ఉండేవాళ్ళంట కదా నాగేశ్వరరావు గారు. యా, ఎలా ఉండేది మీ ఇద్దరు రిలేషన్? ఇట్ వాజ్ లైక్ అ ఫాదర్ సన్ రిలేషన్షిప్ అండి. ఆయన తాత మనవడైనా కూడా లైక్ నేను నన్ను చిన్నప్పటి నుంచి ఆయనకి చాలామందికి కథ తెలుసు, ఎందుకంటే నేను పుట్టినప్పుడు ఆయనకి హీ హ్యాడ్ అ హార్ట్ సర్జరీ. ఫస్ట్ టైం ఇన్ హిస్ లైఫ్ ఏమంటారు, హీ హ్యాడ్ అ బ్రేక్ ఫ్రమ్ షూటింగ్. అసలు హీ వాంటెడ్ టు బీ అ ఫాదర్, ఎందుకంటే హీ వాజ్ సో బిజీ. వాళ్ళ వాళ్ళ సొంత బిడ్డలతో కన్నా నాతోనే ఎక్కువ చనువుగా ఉన్నారు, ఎందుకంటే లైక్ హీ హ్యాడ్ టైమ్ అట్ దట్ పాయింట్ వెన్ ఐ గెస్ వెన్ చిన్మామ అండ్ ఆల్ వే గ్రోయింగ్ అప్ హీ వాజ్ సో బిజీ. లైక్ ఆ టైంలో లైక్ యూనో చాలా పొద్దున్న నుంచి రాత్రి సినిమాలు చేస్తూనే ఉండేవారు. సో ఆ రిలేషన్షిప్ అలా తయారైంది, అలా కుదిరింది. అండ్ ఐఎమ్ జస్ట్ లక్కీ. ఐఎమ్ జస్ట్. మీ పేరెంట్స్ కూడా చెప్పారంట నేనే పెంచుకుంటాను నా దగ్గర ఉంచేయండి? చెప్పారు, మా అమ్మకి ఒక లెటర్ రాసి చెప్పారు, నేనే నన్ను మీరు అమెరికాకి వెళ్ళిపోండి, ఎందుకంటే అప్పుడు ఆ టైంలో మా అమ్మ నాన్న అమెరికాలో చదువుకునేవాళ్ళు. సో మా తాతగారి దగ్గర వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు అమెరికాకి. అండ్ మా తాతయ్య రిక్వెస్ట్ చేశారు మా అమ్మని, నేను దత్తత చేసుకుంటాను నా దగ్గర వదిలిపెట్టేయమని. సో దట్స్ ట్రూ. సో మీరు హీరో అవ్వాలన్న ఒక కోరిక కూడా అయింది అంట? యా, ప్రాబబ్లీ అండి. చిన్నప్పటి నుంచి నాకు కరెక్ట్గా ఎక్కడ ఐడియా స్టార్ట్ అయిందో డెఫినెట్గా తాత మూలంగానే. దాని తర్వాత చిన్మయ్య అండ్ వెంకటేష్ బావ, నేను వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళిద్దరితో నేను చిన్నప్పటి నుంచి బాగా చనువుగా ఉండేవాడిని. వాళ్ళు కూడా యాక్టర్లు అయ్యేసరికి అది ఇంకా బలమైంది. సో బట్ బిగినింగ్ ఏమంటారు, ట్రిగర్ పాయింట్ ఇస్ ప్రాబ్లీ తాతగారిని చూడటం. చిన్న వయసు నుంచి తాతగారిని చూడటం.